పోటీ పరీక్షల్లో అవకతవకలు పేపర్ లీక్లను నిరోధించడానికి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్ 2024ను కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ లోక్సభ ముందుంచారు. ఈ బిల్లును ఎలాగైనా ఈ సెషన్లో ఆమోదించాలనే పట్టుదలతో మోడీ సర్కార్ ఉంది. దీనివల్ల ప్రతిభావంతులైన ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మేడారం సమ్మక్క సారళమ్మ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించినట్లు తెలంగాణ మంత్రి సీతక్క చెప్పారు. మేడారంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆ తర్వాత పార్కింగ్ ప్రదేశాల నుంచి సమ్మక్క సారళమ్మ దేవతల గద్దె వరకు ఆర్టీసీ బస్సులో మంత్రులు ప్రయాణించారు. ప్రధాని మోడీ నెహ్రూపై మరోసారి మండిపడ్డారు. నెహ్రూ ఇందిరాగాంధీకి భారతీయుల శక్తి సామర్థ్యాలపై విశ్వాసం లేదన్నారు. భారత ప్రజలను కాంగ్రెస్ ఎప్పుడూ తక్కువగానే చూసిందన్నారు. తాము పాలకులమని, మిగిలిన ప్రజలు వారికంటే తక్కువ అనే కోణంలో చూసేవారని మోడీ అన్నారు. లాల్ ఖిల్లాపై నెహ్రూ చేసిన ప్రసంగాన్ని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్పై కేసు నమోదైంది. సీఎంని చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో ఊగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా కావడంతో కాంగ్రెస్ నేతలు మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పాల్క సుమన్పై 294B, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఒకప్పుడు ఉమ్మడి ఏపీని కాంగ్రెస్ ఇష్టానుసారం విభజించిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్నో అబద్ధాలు చెప్పి మళ్లీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, కానీ ఎన్నో రోజులు నిలబడదని, త్వరలోనే కూలిపోతుందన్నారు. రాష్ట్రంలో ఓపీఎస్ అమలు కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ సభ్యులు. జీపీఎఫ్ డబ్బులు సకాలంలో అందట్లేదని, 11వ పీఆర్సీ బకాయిలు కూడా రాలేదని మండిపడ్డారు. ఉద్యోగులకు 2 పెండింగ్ డిఏలు అందలేదన్నారు. మెగా డిఎస్సీ పేరుతో వైసీపీ సర్కార్ యువతను మోసం చేస్తుందని జనసేన నేత నాగబాబు ఆరోపించారు. 23,000 పోస్టులతో డిఎస్సీ ఇస్తామని చెప్పి నిరుద్యోగుల ఓట్లతో సీఎం జగన్ గెలిచారు, కానీ ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయారు. జనసేన టీడీపీ ప్రభుత్వంలో తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు నాగబాబు. విశాఖలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలంటూ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం కలిసి ఆహ్వానం అందించారు. సీఎంకు రాజశ్యామల అమ్మవారి ప్రసాదాలను ఆయన అందజేశారు. వైసీపీ 5వ జాబితాలో అవనిగడ్ నుంచి ఇన్ఛార్జిగా అవకాశం అందుకున్న డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు వయసురీత్యా బాధ్యతలను తన కుమారుడు సింహాద్రి రామచరణ్కు అప్పగిస్తున్నట్టు సీఎం జగన్ను కలిసి ఈ విషయం వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో అవనిగడ్లో వైసీపీ గెలిపే లక్ష్యంగా తన కుమారుడు పనిచేస్తాడన్నారు చంద్రశేఖరరావు. దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 29 రూపాయలకి కిలో బియ్యం చెప్పిన భారత్ రైస్ విక్రయాలను ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ పథకాన్ని ఢిల్లీలో ప్రారంభించనున్నారు. 5-10 కిలోల బ్యాగుల్లో భారత్ రైస్ను ప్రభుత్వం విక్రయించనుంది.